ముస్లిం మైనారిటీల సంక్షేమానికి వైసీపీ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని విశాఖ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ పేర్కొన్నారు. విశాఖలోని దక్షిణ నియోజకవర్గంలో 14 మసీదులు ఉన్నాయని, విశాఖలో అత్యధికంగా ముస్లింలు దక్షిణ నియోజకవర్గంలోనే ఉన్నారని, ప్రభుత్వ సంక్షేమ పథకాలు ముస్లిం సోదరులకు నేరుగా చేరే విధంగా సమన్వయ కమిటీ ఏర్పాటు చేశామన్నారు. గతంలో టీడీపీ ప్రభుత్వం నిధుల దుర్వినియోగం చేసిందని, షాదీఖానా కమిటీ వాళ్ల స్వార్థ ప్రయోజనాల కోసమే పనిచేశారన్నారు. కానీ వైసీపీ ప్రభుత్వ హయాంలో ఎంపీ ఎంవివి సత్యనారాయణ నిధుల నుండి శ్మశాన వాటికలకు 101 సోలార్ లైట్లు మంజూరు చేశారన్నారు. ఉర్దూ పాఠశాలను కూడా అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామన్నారు. ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ ఒక కులానికి కొమ్ము కాస్తున్నారని, ప్రభుత్వానికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన విషయాలను ముందుగానే ప్రవేశపెడుతున్నారన్నారు. వారికి అనేక సమస్యలు అనేవి ఉంటాయి. సో వైఎస్ఆర్సిపి పైన ఎక్కువగా అభిమానం ముస్లిం సోదరి సోదరిమణులందరికీ కూడా. ప్రతి పథకాన్ని కూడా వాళ్ళకి ఏ రకంగా చేరువ చేయాలి, వెల్ఫేర్ స్కీమ్స్ అన్నీ కూడా వాళ్ళకి ఏ రకంగా అందించాలన్న దానిపైన మా ముస్లిం నాయకులతో ఒక సమన్వయ కమిటీ పెట్టి ఏర్పాటు చేసి ఏ రకంగా మరింత పదునుగా పనిచేయాలి, వాళ్ళు వైఎస్ఆర్సీపీ పట్ల ఉంచే అభిమానాన్ని మరింత రిటెంప్ చేసేందుకు ఏ రకమైన పని చేయాలని చెప్పేసి దాని మీద సూచనలు చేద్దామని. అలాగే గత ప్రభుత్వంలో తెలుగుదేశంలో ఉండే కొంతమంది ఫండ్స్ని మిస్యూటిలైజ్ చేశారు. నేను ఎమ్మెల్యే ఉండేటప్పుడేమో చాలా ఫండ్స్ని ముఖ్యంగా మసీదులకి, షాదీఖానాకి, తర్వాత ఇతర ఈద్గాకి ఇలాగా అనేక రకాలుగా ఫండ్స్ రప్పించాను. అవి కూడా ప్రాపర్గా యూటిలిటీ సరిగ్గా జరగలేదని చెప్పి చాలా సెవెరల్ కంప్లైంట్స్ నాకు ఇప్పుడు ఈ వైఎస్ఆర్సీపీ పార్టీకి వచ్చిన తర్వాత నాకు కూడా ఇప్పుడే అవగాహన వస్తుంది. తెచ్చిన ఫండ్స్ ఎక్కువ గ్రౌండ్ లెవెల్లోకి వెళ్ళింది కొంత. రెండవది షాదీఖానా కూడా ఒక అది దాంట్లో ఈ షాదీఖానా కమిటీ ఏదైతే పాత కమిటీ ఉందో కేవలం వాళ్ళ యొక్క స్వార్థానికే వాడుకునేలాగా ఇంతవరకు కూడా షాదీఖానాని ఇంప్రూవ్మెంట్ చేయక, ఆ వచ్చిన ఫండ్స్ని కూడా అప్డేటెడ్ చేయకంట నాన్ పబ్లిక్ ఫండ్స్ని మిస్యూటిలైజ్ చేయడం, షాప్స్ కూడా అన్ని ప్రాంతం అవ్వడం, ఇవన్నీ కూడా మాకు వైఎస్ఆర్సీపీ నాయకులేమో నా దృష్టికి తీసుకుని వచ్చారు. దీన్ని అంతా స్ట్రీమ్లైన్ చేసి కరెక్ట్గా షాదీఖానా ఎవరి చేతిలో పెడితే బాగుంటుందని దాని మీద కూడా ఈరోజు డిస్కషన్ చేసి దానికి ఎవరిని కమిటీ వేస్తే బాగుంటుందని చెప్పి దాని మీద కూడా ఆలోచన చేస్తూ ఉన్నాం. అంగడదీప సమస్య కూడా ఒక ప్రధానమైన సమస్య ఉంది. 4.5 ఎకరాల భూమి ఏమో ఎన్క్రోచ్మెంట్ జరిగింది బరియల్ గ్రౌండ్ జగదాంబ నడిపడి నుండి సైన్ సుమారు దానికి ఇప్పుడేమో ఒక 2.5 ఎకరాలు 3 ఎకరాలు అనికొంది జరిగిన దానికేమో 10 ఎకరాలు ఇమ్మని చెప్పేసి దానికి కాంపెన్సేట్ చేయమని చెప్పేసి లెటర్ అది ప్రొడక్ట్ చేయడం జరిగింది. దాన్ని అది కూడా ఆల్మోస్ట్ ఒక కొలికి వచ్చింది.